శ్రీకాకుళం సెప్టెంబర్ 4వ తేదీకి మనం అడుగుపెట్టాం. వాతావరణ పరిస్థితి అంత అననుకూలంగా రైతు ఉంది. ప్రధానంగా కాలువ ఆయకట్టు వంశ ద్వారా ఈరోజు 2000 క్యూసెక్ నీరు విడుదల చేయాలి, కానీ 1011 మించి విడుదల చేయటం లేదు. వాస్తవానికి లిఫ్ట్లు అనేవి వంశర్ ఎడమ కాలువలో పెట్టారు. ఈరోజు చివరి ఆయకట్టు నీరు అందడం లేదు. మహాప్రభు అంటే లిఫ్ట్ ద్వారా సాధ్యం చేస్తామని చెప్తున్నారు. నీరు ఇవ్వండి. ఏదైతే డిజైన్ ప్రకారంగా ఆయకట్టు ఇవ్వాల్సిన నీరు ఉందో దాన్నే మీరు ముందు తెచ్చిపోతే ఏ విధంగా సాగునీరు చేరుకోవడానికి ఈరోజు వదిలిపుత్తూరు పలాస వాళ్ళ టెక్కలి వాళ్ళకి నీరు అందడం లేదు. ఇది ఒక భాగం. రెండవది బోటి మండలానికి సంబంధించి ఈ వంశధార నాగావళి అనుసంధానం చెప్పి చాలా పెద్ద ఎత్తున గొప్ప చెప్తున్నారు. ఇది బోటి మండల రైతాంగాన ప్రయోజనాలకు నచ్చిపెట్టే డిజైన్. అది ఆ డిజైన్ వల్ల కూడా నారాయణపురం ఆయకట్టు ప్రాంతం ఉన్నట్టే వాళ్ళకి అందుందంటే అదే అందే పరిస్థితి లేదు. ఎందుకంటే నాగావళి నదిలో ఏవైతే కావాల్సిన నీళ్ళు ఉన్నాయో అవి ఈరోజు ఉన్నట్టు నారాయణపురం ఆయకట్టు సరిపోద్ది. దాని జైకార్ నీళ్ళతో పనులు ప్రారంభించి ఆధునికం చేపడతామన్నారు. అతి లేదు, గతి లేదు, ఏమీ లేదు. మన కలెక్టర్ ఆఫీస్ కి కిలోమీటర్ ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి 50 నిమిషాలకి ఒక రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. ఈ దేశంలోనే రైతాంగ ఆత్మహత్యల్లో మన రాష్ట్రం 3వ స్థానాన్ని ఆక్రమించిందంటే ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఏ రకమైనటువంటి మేళ్లు చేస్తున్నాయో ఇవాళ కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఏ పంటకి కూడా గిట్టుబాటు ధరలు లేవు. ఒక విధానం అంటూ వ్యవసాయ విధానం రూపొందించేటువంటి పార్లమెంట్ లో ఆమోదింపజేయడానికి కోరుకుంటామని చెప్పారు. అంతకుముందు ఇదే ప్రభుత్వం తయారు చేసినటువంటి విద్యుత్ బిల్లుని రైతు సంఘాల ఆమోదం లేకుండా చెయ్యము అని చెప్పారు. 750 మంది రైతులు చనిపోయారు. వాళ్ళకి స్మృతి చిహ్నాన్ని ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇన్ని హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం దాటిపోతున్నా దాన్ని పట్టించుకోకపోతే